తనికైతే దుబ్బాక ఘన విజయానికి సంబంధించి నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీగా పోరుసాగింది. బీజేపీ సంచలన విజయాన్ని మూటగట్టుకుంది. ఇదే అంశానికి సంబంధించి వరంగల్లో కూడా బీజేపీ కార్యకర్తలు సంబరాలు అంబరా నంటుతున్నాయి. మా ప్రతినిధి కూడా కిషోర్ లైవ్ ద్వారా మరింత సమాచారాన్ని అందిస్తారు. కిషోర్, ఓవర్ టు యూ. చెప్పండి, అక్కడ బీజేపీ కార్యకర్తలు ఏమంటున్నారు ఈ ఘన విజయానికి సంబంధించి? నేతల సంబరాలు ఏదైతే విదర్శిలో విశాఖ నియోజకవర్గంలో బీజేపీ నేతల గెలుపుతో మాత్రం సంబరాలు మాత్రం అంబరాన్ని అంటే అనుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా బీజేపీ నేతల సంబరాలు జరుపుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు వాళ్ళకు స్పష్టంగా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఉప ఎన్నికల్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏకంగా సంబరాల్లో మునిగి చేస్తున్నారా చెప్పవచ్చు. నేపథ్యంలో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు జనగామ, ఇటు కొలుగు, ఇటు జయశంకర్ గుహాల పెరుగుతున్నా, ఇటు వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా సంబరాల్లో మాత్రం మునిగి చేస్తున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నా చెప్పవచ్చు. భవాని సంజయ్ కూడా కార్యకర్తలకి ఈ విజయాన్ని అంకితం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఈ విజయాన్ని మాకు ఇచ్చారని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కార్యకర్తలు ఇంకా ఏమంటున్నారు? సంబరాల్లో మాత్రం మునిగి తేల్చున్న పరిస్థితి మాత్రం మనకు కనబడుతుంది. ఇదే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే మొదటి నుండి కూడా ఈ ఎన్నికలు మాత్రం ప్రతి రౌండ్ లో కూడా ఇటు 13 రౌండ్ వరకు కూడా బీజేపీ అభ్యర్థి సమీప అభ్యర్థి కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇటు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు ఆమిషలు కుంచేస్తాము. ఇది కార్యకర్తల విజయం అంటూ కూడా బీజేపీ శ్రేణులు మొదటి నుంచి మాత్రం చెప్తున్న పరిస్థితి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు మాత్రం సంబరాల్లో ఇటు సీట్లు కూడా అంబరాన్ని అడుగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎక్కడికక్కడ బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద కావచ్చు, బీజేపీ ఉన్న ప్రాంతాల్లో కూడా సంబరాల్లో మాత్రం కార్యకర్తలు మునిగి తేలుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కావచ్చు, టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ కూడా ప్రధానంగా బీజేపీ కార్యకర్తలు మాత్రం తమ యొక్క ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. థాంక్యూ కిషోర్.